ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి సంసారంలో ఉండడం హరిగుణములను కీర్తించడము ఈ రెండు ఎలా పొసుకుతాయి మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి అసలు భక్తికి అంతటికీ మొదలెక్కడా అసలు మీ మనస్సు అక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడడం ఇప్పుడు నా కొడుకంటే నాకు ఎంతో ప్రీతి వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ అయినా నేను రోజు నాలుగు మాటలు వండి తలుచుకుంటాను లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడుతండ్రి అంటుంటాను రాత్రి పడుకోబోయే ముందు అయ్యో ఏం చేస్తున్నాడో ఏం చదువుకున్నాడో ఎలా పడుకుంటున్నాడో ఏం తిన్నాడో ఓసారి స్మరిస్తాను నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం వాడు తింటలేదు నేను తింటున్నాను అని అనుకుంటాను ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి నాకు వాడి ఎందుకు ప్రీతి ఉన్నది కాబట్టి ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు దాని ఎందు మీకు ప్రీతి కలగడానికి స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది ప్రీతి ఉండాలి ఆ వస్తువు ఎందు ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి ఉంటే స్మరిస్తారు అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది మనస్సు దానిని తగులుకొని ఉండుటయే అంతే భక్తి అంటే ఎందుకు అలా తగులుకొని ఉండడము మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు వాడు తప్పాసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి సంసారంలో ఉండడం హరిగుణములను కీర్తించడము ఈ రెండు ఎలా పొసుగుతాయి అని మీకు అనుమానం రావచ్చు నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు ఎందుకో చెప్పనండి మీరు నిద్రపోయి లేస్తారు నిద్రపోయి లేవగానే ముందు ఏం చూస్తారు గడియారం వంక చూస్తాం ఎంత అయింది టైము ఏదో ఆరైంది అమ్మ బాబాయ్ ఆరైపోయింది అని నిద్రలేస్తాం మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచన చేయండి రాత్రి పదకొండు గంటలకు పడుకున్నాను ఆరు గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను ఈ ఆరు గంటలో ఐదు గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో ఏమి జరిగాయో నా ఇంట్లోకే నా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు కాని ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు లోపల జీర్ణం ఉండాలి ఊపిరి పీలుస్తూ ఉండాలి వదిలిపెడుతూ ఉండాలి అసలు అది నేను చెయ్యలేదు కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచి పెడుతున్నాడు వాడు ఉన్నాడు వాడు లోపల కాపు కాసి ఉన్నాడు అయ్యయ్యో నిద్రపోయాడండి పాప ఆయన నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం గుండె అయిపోయింది ఎవడైనా అంటాడండి ఎవరండవు మీరు నిద్రపోవచ్చు కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది మీరు నిద్రపోవచ్చు ఊపిరితిత్తులు పనిచేస్తాయి మీరు నిద్రపోవచ్చు జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది మీరు నిద్రపోవచ్చు మీ నాడీ మండలం పనిచేస్తూ ఉంటుంది ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్న వాడు ఒకడు ఉన్నాడా లేడా ఉన్నాడు వాడు ఏం చేశాడు రెండు ప్రయోజనములు చేశాడు రా రుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్క పెట్టాడు రెండు నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు జ్ఞానం కోణం పక్కన పెట్టండి అది సుషుప్తి బ్రహ్మము ఈశ్వరుడు ఇంద్రియాలు పక్కన పెట్టండి కాసేపు భక్తి కోణంతో ఆలోచించండి వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే వాడు ఏం చేశాడు హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు చెవికి బలం ఇచ్చేసాడు ముక్కుకు బలం ఇచ్చేసాడు నాలుగుకి బలం ఇచ్చేసాడు లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం పూజా పూజామందిరంలోకే వెళ్ళి పూజించవలసిన అవసరం లేదని నేను అనను ప్రారంభమునందు చెయ్యవలసిందే కానీ స్మరణ భక్తి ఎందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు ఏం ఆశ్చర్యం ఈశ్వరా పదకొండు గంటలకు పడుకున్నానా పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా అలిసిపోయి తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా ఎంత ఉత్సాహం కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా మెత్తగాను మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా నేను ఇలా అంటే బయటకు వచ్చేసేటట్టు నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా వాయు రూపంలో ఉండి నాకు అందావా నా ఇంద్రియముల బడలిక తీర్చావా రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసి నన్ను కాపాడావా ఈశ్వరా నీకు నమస్కారం ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా పోనీ మామూలుగా భక్తిగా ఉండలేమండి ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు మీరు వెళ్ళలేకపోయారు ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు మీరేం చేస్తారు మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చి పెట్టాడండి వెళ్ళి నేను పెడతానని వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసి వచ్చేసింది ఇబ్బంది పడిపోతాను పాపం టికెట్లు తెచ్చి పెట్టాడు టికెట్లు తెచ్చి పెట్టాడని మీరు యాత్రకి వెళ్ళి వచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే ఇదే భక్తి ఈ భక్తియే తపస్సు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి నాకు ఎలా కుదురుతుంది మా ఆవిడుంది మా పిల్లలు ఉన్నారు నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు అందుకని నిన్న ఆలోచనలు వస్తున్నాయి లేకపోతే కుదురుకోకపోవడం నీకు కృతజ్ఞత లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుతున్నాడు